ఎప్పటి నుంచో పిల్లలు వెయిట్ చేస్తున్నటువంటి కొరియర్ వచ్చేసిందండి. ఏంటి కొరియర్ అని అనుకుంటున్నారా? చాలామందికి అసలు వస్తుంటాయన్నమాట ఇలాంటివి. కానీ ఒక స్కూల్ నుంచి ఒక స్టూడెంట్కి ఇలా బుక్స్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో రావడం అనేది చాలా కామన్ అన్నమాట. ఎందుకంటే అందరూ ఒక చోటు ఉన్నారు కదా, ఇప్పుడు ఎవరు నేటివ్లో వాళ్ళు ఉన్నారు. సో స్కూల్స్ క్లాసులు స్టార్ట్ అయ్యాయి, ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ అయ్యాయి. సో బుక్స్ అయితే కంపల్సరీ. సో అందుకనేసి స్కూల్ వాళ్ళ ఇంటికి మనకి బుక్స్ కొరియర్ చేస్తున్నారనమాట. మాకు కూడా అలానే ఇంటికి స్కూల్ వాళ్ళే కొరియర్ చేశారు బుక్స్. సో మాకు వాళ్ళు కొరియర్ చేసినప్పటి నుంచి ఇంటికి వచ్చినప్పటికీ ఒక 5 డేస్ పట్టిందండి. మా ఊరికి రావాలి అంటే చాలా టైం పట్టిందనమాట. అది స్పీడ్ పోస్ట్లో చేశారు. కానీ ఏంటంటే మాకు చెన్నై వచ్చి చెన్నై టు గూడూరు, గూడూరు టు పొదలకూరు, పొదలకూరు టు చేజల, చేజల టు మడపల్లి, ఇలా ఇంత దూరం రావాలి మాకు. సో అందుకోసం మాకు 5 డేస్ పట్టిందండి. అయినా స్పీడ్ పోస్ట్లో 5 డేస్ అంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో పర్వాలేదండి, మంచిగానే వచ్చాయి. సో పిల్లలు అయితే చాలా చాలా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే క్లాసులు స్టార్ట్ అయ్యాయి, అందరూ హోంవర్క్లు రాస్తున్నారు. వీళ్ళు మాత్రం వాళ్ళు చెప్పినప్పుడు కొంచెం స్లేట్లో రాయడం, రఫ్ బుక్లో రాయడం అలా చేస్తున్నారు. సో ఇంకా బుక్స్ వచ్చేసరికి వాళ్ళు పిచ్చి పిచ్చి హ్యాపీగా ఉన్నారు. ఇంకా పునీత్కి వచ్చాయి, పునీత్ వచ్చేసి ఎల్కేజీ కాబట్టి పునీత్కి కూడా వచ్చేసాయి. తేజ 1st క్లాస్, సో తేజకి కూడా బుక్స్ వచ్చేసాయి. వాళ్ళు మాకు బుక్స్తో పాటు వర్క్షీట్స్ ఇస్తారు కదా, అవి కూడా పంపించేస్తారండి. మామూలుగా మనం బయట తెచ్చుకోవాలన్నమాట, బయటకు వెళ్ళి జెరాక్స్ షాప్కి వెళ్ళి మనం జెరాక్స్ తీయించుకొచ్చుకోవాలి. అలా కాకుండా మాకు బుక్స్తో పాటే వాళ్ళు ఇవన్నీ కూడా పంపించేస్తారండి. 1st క్లాస్కి సంబంధించిన బుక్స్ వరకు పంపించారు. నోట్బుక్స్ ఇంక ఇవన్నీ మనం బయటే కొనుక్కోవాలి. అంటే 1st క్లాస్ నుంచి ఇవ్వరండి నోట్బుక్స్, అవి సో మనమే కొనుక్కోవాలి. స్కూల్లో అయినా కూడా టెక్స్ట్ బుక్లు కూడా వాళ్ళకి మ్యాథ్స్, ఇంగ్లీషు, తర్వాత సైన్స్ ఉంటుంది, హిందీ, మనకి లాంగ్వేజ్ ఉంటుందండి. హిందీ సెకండ్ లాంగ్వేజ్, మేమైతే సెకండ్ లాంగ్వేజ్ తీసుకున్నాం కాబట్టి మాకు హిందీ వచ్చింది. తర్వాత వాళ్ళకి లైఫ్ గురించి కూడా చెప్తారు, అంటే గుడ్ హ్యాబిట్స్ ఉంటాయి కదా, సో వాటి గురించి కూడా వాళ్ళకి చెప్తూ ఉంటారనమాట ఇప్పటి నుంచే. సో అందుకని చెప్పేసి దానికోసం ఒక బుక్, ఒక యాక్టివిటీస్ ఉంటాయి కదా వాటి కోసం బుక్స్, ఇవన్నీ కూడా ఉంటాయండి. సో ఇప్పుడైతే మనకి తేజాగాడిది అయితే చూసేసామండి. ఇవన్నీ 1st క్లాస్ బుక్స్ అనమాట. 1st క్లాస్ అయిపోయాయి కదా, ఇప్పుడు వచ్చేసి మనము పునీత్ గాడివి చూద్దామండి. ఇది కూడా తేజాగాడిదేను. పునీత్ బుక్స్ వచ్చేసి చాలా ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే బుక్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం నోట్బుక్స్ అన్నీ పంపించేస్తారన్నమాట. ఎందుకంటే వాళ్ళకి స్క్వైర్, తర్వాత వచ్చేసి 4 లైన్స్, డబుల్ లైను ఇవి ఉంటాయి కదా, వాటిలో రాస్తారు కాబట్టి ఆ బుక్స్, నోట్బుక్స్ కూడా మనకి స్కూల్ వాళ్ళే పంపించేస్తారు. అలాగే వాళ్ళకి క్రేయాన్స్ ఇవన్నీ కూడా స్కూల్ వాళ్ళే ఇస్తారండి. క్రేయాన్స్ ఇస్తారు, బ్యాగ్ ఇస్తారు, వర్క్షీట్స్ ఇస్తారు, బుక్స్, నోట్బుక్స్ ఇవన్నీ కూడా స్కూల్ వాళ్ళే మనకి ఇస్తారన్నమాట. ఇది వచ్చేసి హలో కిడ్స్ స్కూల్ అండి, అంటే రివర్ స్టోన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇన్ బెంగళూరు అండి. వాళ్ళు మాకు మొత్తం పంపించేస్తారండి. పునీత్కి అయితే పలక కూడా పంపించారు, స్లేట్ ఇవన్నీ పంపించేస్తారు. అన్నీ వచ్చేసి నోట్బుక్స్ కూడా 2 ఉంటాయండి, 2 నోట్బుక్స్ పంపించారు. తర్వాత వాళ్ళకి బుక్స్ ఉంటాయి, నోట్బుక్సే కాకుండా టెక్స్ట్ బుక్ ఉంటాయి కదా, టెక్స్ట్ బుక్, హిందీ, మ్యాథ్స్, ఇంగ్లీషు ఇవన్నీ పంపించారు. తర్వాత రైమ్స్ బుక్, స్క్రాప్ బుక్ ఇవన్నీ, వీటితో పాటుగా యాక్టివిటీ బుక్స్ ఉంటాయన్నమాట. పిల్లలకి మెయిన్ యాక్టివిటీ బుక్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు కొంచెం అట్రాక్ట్ అవుతారు. కలర్ఫుల్గా ఉంటాయి, కలర్స్ వేయడం, పెయింటింగ్ వేయడము, క్రేయాన్స్తో గీయడము ఇలా ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటారు. సో అందుకని చెప్పి వాళ్ళకి ఇలా యాక్టివిటీస్ బుక్స్ కూడా ఉంటాయి. వాళ్ళకి క్రేయాన్స్ ఇవన్నీ స్కూల్ వాళ్ళే పంపించారు ప్రజెంట్ అయితేను. సో ఇంకా అవి కూడా వాళ్ళు డైరెక్ట్గా యూజ్ చేసేసుకోవడమే, మిస్ చెప్పిన రోజు వాళ్ళు డ్రా చేయడం అలా చేసేస్తారనమాట. సో బుక్స్ కూడా చాలా క్వాలిటీ ఉంటాయండి, ఎందుకంటే మేము తేజ కూడా అదే స్కూల్ అనమాట చిన్నప్పుడు, అదే ఎల్కేజీ అప్పుడు. సో అప్పుడు చూసిన బుక్సే అనమాట ఇవి కూడా. చాలా ఈజీగా ఉంటుందండి, పిల్లలు ఈజీగా అట్రాక్ట్ అవుతారనమాట ఆ బుక్స్ చూడగానే, అలా ఉంటాయన్నమాట. సో ఇప్పుడైతే పిల్లలకి బుక్స్ కూడా వచ్చేసాయి, వాళ్ళైతే పిచ్చ పిచ్చ హ్యాపీ అనమాట. బుక్స్ కోసం వెయిట్ చేశారు కాబట్టి మంచిగా హ్యాపీగా ఉన్నారండి. తర్వాత మీకు చాలామంది ఏంటంటే స్క్రాప్ బుక్, స్క్రాప్ బుక్ అంటే తెలియట్లేదు. స్క్రాప్ బుక్ ఇవ్వండి అంటే షాప్స్లో కొందరు ఏదో అనుకుంటున్నారు, ఇలా కలర్ కలర్ పేపర్స్ ఉండేదాన్ని స్క్రాప్ బుక్ అంటారండి. ఇవి వచ్చేసి పునీత్ బుక్స్ అండి. ఇంకా యాక్టివిటీ హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్ ఇవన్నీ నార్మల్గానే వాళ్ళకి ఈజీ మెథడ్లో ఉండేలా ఉంటాయి. తర్వాత వాళ్ళు స్లేట్ కూడా పంపించారండి, స్లేట్లో 4 లైన్స్ డ్రా చేసి పంపించారు. అంటే వాళ్ళు ఈజీగా రాసేకి
అర్థం చేసుకునేదానికి బాగుంటుందని అలా పంపించారండి. వాళ్ళు బ్యాగ్ కూడా పంపించారు, బ్యాగ్ ఎవరీ ఇయర్ ఇస్తారనమాట. ఆ బుక్స్ అన్నీ పెట్టి మాకు బ్యాగ్తో పాటు అన్నీ కొరియర్ చేస్తారండి. అసలు ఇంటికి ఇంత తొందరగా కొరియర్ వస్తుందని అసలు అనుకోలేదు. పిల్లలైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నారు త్వరగా కొరియర్ వచ్చినందుకు. నేనైతే ఇది మీతో షేర్ చేసుకోవాలని చెప్పి దీన్ని షూట్ చేశానండి. సో అదండి మా పిల్లలు ఎలా ఎంజాయ్ చేశారని నేను అంటే వాళ్ళ హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకుందామని చెప్పి వీడియో షూట్ చేశాను. సో ఇది కానీ మీకు కానీ నచ్చింది అనుకోండి ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారు మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.